ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావట్లేదు, జనాల్లోకి రావట్లేదు అని చెప్పి విపక్షాలు విమర్శలు చేసినప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఒకే ఒక మాట ఏంటి అంటే, జగన్ జనాల్లో అడుగు పెట్టనంత వరకే ఒక్కసారి అడుగు పెడితే ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ జగన్ కంట్రోల్ అని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్పేవాళ్ళు. తర్వాత సిద్ధం సభలతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావడం మొదలెట్టినరు, వాళ్ళ క్యాడర్ని నెక్స్ట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం మొదలెట్టినరు, నిజమే వాళ్ళు అన్నట్లు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జగన్ కంట్రోల్ అన్నట్లు పూర్తిగా పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి, పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 4 సిద్ధం సభల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అన్నట్టు. ఆయన సిద్ధం సభలు పెట్టిన తర్వాత నెక్స్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ గారితో కలిసి 3 సభ పెట్టినా కూడా దిగదుడిపోయి, కనీసం దరిదాపుల్లో కాదు కదా. సిద్ధం సభతో మొహమాట పడి కంపారిజన్ చేద్దాం అనుకున్నా కూడా కంపారిజన్ చేయలేనంత వైఫల్యాలు వీళ్ళ సభలు చెందుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే నెలలోనే ఉండొచ్చు అని చెప్పి మొదట వేసుకున్న అంచనా ప్రకారం ఈ నెల 18 లేదా 19 నుండి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తూ ఉన్నారు, సభలు సమీక్షలు ర్యాలీలు పేరుతో అని చెప్పి మొదట అనుకున్న ఎన్నికల షెడ్యూల్ 13కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 26 లేదా 27 ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర, పేరు మేమంతా సిద్ధం. మొదట పార్టీ క్యాడర్తో ఇంటరాక్ట్ అవ్వడం, మధ్యాహ్నం సభలు సమావేశాలు సాయంత్రం ర్యాలీలు ఇటువంటి వాటితో అక్కడి నుంచి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కంటిన్యూస్గా యాత్ర చేయబోతూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉంటే, జనంతో ఇంటరాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఈజీగా ఊహించగలం. ఆయనకున్నటువంటి క్రేజు, మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉంటుంది, అనుమానం అక్కర్లేదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల సభలు సమావేశాలు మొత్తం మీద నెక్స్ట్ 55 డేస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆన్ ద ఫీల్డ్ అంతే, పూర్తిగా ఫీల్డ్లోనే ఉండబోతూ ఉన్నారు మేమంతా సిద్ధం అని. త్వరలో ఇంకా వైసీపీ మేనిఫెస్టో కూడా ప్రకటించబోతూ ఉన్నారు. ఆ మేనిఫెస్టోని జనాల్లోకి తీసుకెళ్లడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద విషయం కూడా కాదు. అండ్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి జనాలకు కూడా ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఎలాంటి మేనిఫెస్టో ఉంటుంది అన్నది ఆసక్తికరమే. గాల్లో మెడల్ కట్టే విధంగా మేనిఫెస్టో ఖచ్చితంగా ఉండదు, ప్రాక్టికల్గా సాధ్యమయ్యే విధంగానే మేనిఫెస్టో అయితే ఉంటుంది. ఇడుపులపాయ టు ఇచ్చాపురం జగన్ గారి సెంటిమెంట్స్ 2017లో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సేమ్ అదే, 2019లో అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఇడుపులపాయ నుండే, మొన్న అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఇడుపులపాయ నుండి, ఈసారి మేమంతా సిద్ధమనే యాత్ర కూడా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకే. సో అటువైపు ఎంతమంది వచ్చినా, ఎందరో స్టార్ క్యాంపెయినర్లు వచ్చినా, మాకు జగన్మోహన్ రెడ్డి అనే ఒకే ఒక్క వ్యక్తి చాలు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. అండ్ సామాన్య జనం, ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి జగన్ గారు కూడా పదే పదే చెబుతూ ఉన్నారు. మా టీం క్షేత్రస్థాయిలో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చాలామంది అంటున్నారు, మేమే ప్రతి ఇంటికి పోయి ప్రచారం చేస్తాం, జగన్ వల్ల మంచి జరిగింది కదా, ఎందుకు ఓటేయరు అని చెప్పి సామాన్యులు కూడా మా టీంతో మాట్లాడుతూ కమెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది.